नेल्लूर जिला माजी मंत्री अनिल पै टीडीपी नेता कोटम रेड्डी मंडिपड्डारु। मूडेल्लो अनिल 3000 कोट्ल रूपायलु दोचुकुन्नारनि आरोपिंचारु। अनिल चीटी चिंचेंदुकु नेल्लूर प्रजलु सिद्धंगा उन्नारनि आग्रहं व्यक्तं चेशारु। ఈ రోజు నీ పరిస్థితి ఏంది? అగమ్య గోచరం, అగమ్య గోచరంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతి పరుడే, మిమ్మల్ని అవినీతి పరుడు అంటున్నాయంటే మీరు నెల్లూరు దోచేశారు, ఇసుకను దోచేశారు, అటువంటి వ్యక్తులు మీరు. కానీ 3 సంవత్సరాల్లో ఏం పని చేసావో చెప్పు. ఒక్క పని చెప్పు నీ బతుక్కి, నీ బతుక్కి ఒక్క పని చెప్పు. మళ్ళీ సిగ్గు లేకుండా 1వ తేదీ నుంచి జగనన్న గుండె చప్పుడుతో ఆయన ప్రజల ముందుకు వస్తాయంట. ఏమని చెప్తావు జగనన్న గుండె చప్పుడు? ఏం చెప్తావు అనిల్? పన్నులు విపరీతంగా పెంచానని చెప్తావా? చెత్త పన్ను వేయించానని చెప్తావా? కరెంటు బిల్లు పెంచానని చెప్తావా? ఆర్టీసీ ఛార్జీలు పెంచించానని చెప్తావా? లేక ఇసుక నెల్లూరులో దొరకనేకుండా మొత్తం 100 కోట్లకి బెంగళూరు హైదరాబాద్ చెన్నైకి పంపించానని చెప్తావా? నెల్లూరుని భ్రష్టు బస్టిటినటువంటి ఏకైక మంత్రి, ఇంతవరకు 35 ఏళ్లలో ఇటువంటి మంత్రి లేడు. నిన్న ముఖ్యమంత్రి చేతులను చెప్పుదీపలు తిన్నటువంటి మంత్రి, మాజీ మంత్రి అయినా పనికి మాలిన మంత్రి, చేతగానే మంత్రి, దద్దమ్మ మంత్రి. నువ్వా మా నారాయణ గారిని తిట్టేది, మమ్మల్ని తిట్టేది? నోరుని అదుపులో పెట్టుకో, లేకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అని హెచ్చరిస్తున్నా. ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదేదో ఎర్రవేగుతున్నాడు. అనిల్, నీకు ఒకటే చెప్తున్నా, 38 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది జూనియర్ ఇంటర్ నుంచి. ఆఫ్టర్ ఆల్ మొన్న నువ్వు ఆనవ వివేకానంద పుణ్యవంత రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆఫ్టర్ ఆల్ నువ్వు. మీ నాయనే మంత్రి కాదు, నీది ఒక రాజకీయ కుటుంబం కాదు. ఏదో టైం కలిసి వచ్చి పైకి వచ్చావు, దానికి నీ నోటుతోనే అందరిని దూరం చేసుకున్నావు. నీ నోటు దోల, నీలాగా దోపిడీ చేయలే, నీలాగా దోపిడీ చేయలే. 3 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి 3000 కోట్లు సంపాదించావు. బతుకోపో, నీ జన్మ బతుక్కో, మాకేం ఇబ్బందులే. అటువంటి జన్మ నీది. ఇంకో విమర్శించే అర్హత నీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. నారాయణ చూస్తే నారాయణ గారు పోటీ చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ కనపడలేదు, ఆయన కూడా పోటీకి వస్తాడంట అంటాడు. నారాయణ గారిని ఈరోజు ప్రజలు ఈరోజుకి అనుకుంటున్నారు, నిన్ను అసహించుకుంటున్నారు, చీ కొడుతున్నారు. ఒకసారి తెలుసుకో అనిల్, అసహించుకుంటున్నారు, నిన్ను చీ కొడుతున్నారు. నువ్వు నారాయణ విమర్శించేది, మమ్మల్ని విమర్శించేది, నీ బతుక్కి అసమర్థపు మంత్రివి, చేతగాని మంత్రివి. నాకు నేనే పోటీ, నీకు నువ్వు పోటీ కాదు, మేము పోటీయా? నువ్వు ఎవరు పోటీ చేస్తున్నావు? నువ్వు రేపు నీకు నువ్వే పోటీ, ఇంకెవరు లేరు నీకు, నీకు నువ్వే. నీకు దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయి, చేస్తానని ప్రకటించు. ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేయి, నీకు అంతలా నమ్మకం ఉంటే. నీకు డిపాజిట్లు వస్తే నువ్వేం చెప్తే చేస్తా. తెలుగుదేశం పార్టీ చేతిలో 50,000 ఓట్లతో ఓడిపోతావు నీ బతుక్కి. అసలు నీ ముఖ్యమంత్రి నిన్ను చీకొట్టాడు. నెల్లూరులో ఎవరు ఫ్లెక్స్లు కట్టకూడదాయా? ఈయన ఒక్కడే కట్టుకోవాలా? ఈయన అనుచరులు కట్టుకోవాలా? ఎవరు ఫ్లెక్స్లు కట్టుకున్నా, ఏ పార్టీ అయినా, వాళ్ళ పార్టీ అయినా, మున్సిపాలిటీ అధికారులు మేము పోలేమన్నా నీ సొంత రౌడీల చేత ఆ ఫ్లెక్స్లు ఇప్పించి గందరగోళం సృష్టించినటువంటి వ్యక్తి నువ్వు. అన్ని ఫ్లెక్స్లు చించేసావు, ప్రజలు లాస్ట్కి నీ చీటీయే చించే పరిస్థితికి వచ్చేశారు. దేవుడు అనేవాడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఏ రోజుకైనా ఒకరి మీద నిందలేసేటప్పుడు దేవుడు మనల్ని చూస్తుంటాడు అనేది గుర్తుపెట్టుకో. ఈరోజు నీ పరిస్థితి ఏంది? అగమ్య గోచరం, అగమ్య గోచరంలో ఉంది.